తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వచ్చిన ప్రధాన దినపత్రికలలో ఎలాంటి అంశాలున్నాయి అనే వాటి గురించి విశ్లేషించేద్దాం మొదటగా ప్రజా వెలుగు మన దినపత్రికనే చూసుకుందాం మన దినపత్రికలో ప్రధానంగా ఏ అంశాలు వచ్చాయనే చూసుకుందాం మీరు మన ప్రజా వెలుగు దినపత్రికలలో పనిచేయటం కోసం ఎవరైనా ఆసక్తిగల రిపోర్టర్లు ఉంటే అక్కడ వాట్సాప్ నెంబర్ అనేది దానికి కాల్ చేయండి ఇక మనం అసలు ప్రధాన అంశాలు ఏ అంశాలు ఉన్నాయి ఏం కథ అనేది చూడాలి జర్నలిస్టులు లాయర్లు స్వతంత్రంగా ఉండాలి సుప్రీం మాజీ న్యాయమూర్తి బిఎన్ కృష్ణ పిలుపు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది దీన్ని హైలైట్ చేయడం ఈ వార్తను ఇంతగా ఎందుకు ప్రచురించిన జర్నలిస్టులు లాయర్లు కనుక కరెక్ట్గా గా ఉంటే ఇటు న్యాయ వ్యవస్థగా కరెక్ట్ ఉంటుంది అటు సమాజంలో జరిగే ప్రతి అంశం కూడా క్లారిటీగా ఉంటుంది కాబట్టి వారు చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించి జర్నలిస్టులు లాయర్లు స్వతంత్రంగా ఉండాలి అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేస్తాం ఇక మరో అంశం ఏంటంటే వైద్య రంగంలో తెలంగాణ అగ్రగామి ఉచిత కిడ్నీ పేషెంట్లకు డయాలసిస్ నిమ్స్ లో అత్యాధునిక పరికరాలు ప్రారంభించిన మంత్రి హరీష్ రావు అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు నిమ్స్ లో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఏడాది కాలంలో మూడు వేల మంది కిడ్నీ ఫెయిల్ అయిన ఉన్నారట కిడ్నీలు ఈ కాలంలో ఎక్కువ శాతం ఫెయిల్ అవుతున్నాయట దాని గురించి పరిశోధన చేస్తే బాగుంటుంది అనేది ప్రధాన అంశం ఇక రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట వాయినాల్లో ఎన్నికలపై పిటిషన్ కొట్టివేత అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక ప్రధాన బ్యానర్ ఐటెం హైకమాండ్కు కు తలనొప్పిగా మారిన టీ కాంగ్రెస్ ఏ అడుగు వేసినా టీపీసీసీ చీఫ్ ను వివాదాలు చుట్టుముడుతున్నాయి ఇటీవల పార్టీలో కొత్త కమిటీలు వేగా సీనియర్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి అంతేకాకుండా ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డిని టచ్ చేయకుండా ఆయనకు సహకరించే వారిని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది మరోవైపు బీజేపీ కూడా అసంతృప్తులను లాక్కునేందుకు పావులు కదుపుతున్నది దీంతో రేవంత్ రెడ్డి ఉక్కిరి అవుతున్నారో అంటూ కూడా ప్రధాన అంశాన్ని చూడొచ్చు కాంగ్రెస్ సీనియర్లు సేవ్ కాంగ్రెస్ నినాదం కమిటీల పేరుతో సీనియర్లకు అవమానం బయట నుంచి వచ్చిన వారికే పెద్దపీట సోషల్ మీడియా వేదికగా సీనియర్లపై అసత్య ప్రచారం బట్టి నివాసంలో సీనియర్ల ప్రత్యేక భేటీ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా చూడొచ్చు మొత్తానికి కాంగ్రెస్ రగడ ఏ విధంగా మారిపోయింది ఎట్లుంటుందో మనం చూస్తున్నాం తెలంగాణ కాంగ్రెస్ అసలు ఎంత ఘోరం అంటే రోజొక పంచాయతీ ఉంటుంది మన గల్లీల గాక భార్య భర్తలు రోజు పంచాయతీ పెట్టుకుంటారు రోడ్డు కొందరు అట్లా మారిపోయేది వెళ్ళదు ఏమంటారు పుట్టింది కాంగ్రెసే పెరిగింది కాంగ్రెసే చచ్చిపోయేది కూడా ఇల్లనే అని వీళ్ళు చెప్తారు మేమే కోట్ల రూపాయలు పెట్టుకున్నాం రాహుల్ గాంధీ చెప్తే ఏమనుకుంటున్నారు మాకు ఎట్లా పదవులు ఇవ్వరనే మరో అంశం ఇంకొక అంశం ఏంటంటే ఎవరిని రేవంత్ రెడ్డికి అయితే ఎవరైతే సహకరిస్తారో వాళ్ళని ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నది అనేది మరో అంశం కూడా మొత్తానికి వస్తుంది మొత్తానికి టీ కాంగ్రెస్ చాలా గందరగోళ పరిస్థితిలో ఉంది ఇక తెలంగాణలో అధికారం దిశగా అడుగులు వేయడం అనే విషయాన్ని పక్కన పెడితే ఫస్ట్ వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటే సరిపోతుంది అనేది తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న వాదన మొక్కిపడిగా జీఎస్టీ కౌన్సిల్ భేటీ నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చ ప్రధాన సమస్యలపై చర్చించకుండానే ముగింపు ఆన్లైన్ గేమింగ్ పై నిర్ణయం అంచు కూడా మరో అంశాన్ని కూడా చూడొచ్చు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయింది ఈ సమావేశాలు పలు కీలక అంశాలపై చర్చించారు ఆన్లైన్ గేమింగ్ పై జిఎస్టి సహా పలు అంశాలే ఎజెండాగా ఈ సమావేశం అసంతృప్తిగా ముగిసిందనే చెప్పాలి ఇందులో కేవలం పదిహేను అంశాలపై మాత్రమే చర్చించారు సమయాభావం కారణంగా మరికొన్ని అంశాలు చర్చించలేదని అధికారులు వెల్లడించారు ఇది ఉన్నది తెలంగాణ మన ప్రజల కోసమే కదా ఈ ముఖ జిఎస్టీ కౌన్సిల్ కానీ ఇతర వీళ్ళు ఉన్నది ఎవరి కోసం ఎవరి కోసం వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడానిక ప్రజల కోసమే కదా సమయాభావం లేదని త్వరగా ముగించాలండి జిఎస్టీ కౌన్సిల్ ఒకసారి మీరే ఆలోచించండి ఇక నగరవాసులకు సైబర్ నేరగాళ్ల బెదిరింపులు అమెరికాలో ఉన్న వదలట్లేదు యువతి ఫిర్యాదుతో వెలుగులోకి రుణాలు ఎగగొడితే వదలమంటూ హెచ్చరికలు నోయిడాలోని తమ కార్యాలయానికి రావాలంటూ ఒత్తిడి అంటూ కూడా చూడొచ్చు అమెరికాలో ఉంటున్న నగరవాసులను టార్గెట్ చేస్తూ వారి నుంచి లక్షలు కాజేసేందుకు సైబర్ నేరగాలు ప్రయత్నం చేస్తున్నారు వారి వాట్సాప్ గ్రూపులలో చొరబడి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దానికి ఢిల్లీలో ఉన్న నేరగాళ్లకు ఇస్తున్నారు దీంతో ఈ నేరగాలు నగరానికి చెందిన కొందరు యువతులతో వారికి వాట్స్ వాట్సాప్ కాల్ చేయిస్తూ రుణాలు ఎగ్గొట్టారనే కేసులు నమోదు చేయిస్తామని బెదిరుస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు లేని పక్షంలో లోన్ ఫౌండర్ లోన్ ఫ్రా ఫ్రాడర్ అంటూ ప్రచారం చేస్తామని బెదిరింపులకు తీతున్నారు ఓ యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అనేది ప్రధాన అంశం ఇప్పుడున్న పరిస్థితులలో ఏ సాఫ్ట్వేర్ కానీ ఏ ఫోన్లు కానీ టెక్నాలజీకి సంబంధించింది బ్యాంకింగ్ రంగం ఫోన్కు సంబంధించి ఏది కూడా సేఫ్టీ కాదు మనం వాడుతున్న ఫేస్బుక్లు ట్విట్టర్లు వాట్సాప్లు ఇన్స్టాగ్రామ్లు దేశ ప్రధానులే దేశ మా ఏది ప్రధాన రాష్ట్రపతి దేశానికి సంబంధించిన కేంద్ర మంత్రులే హ్యాక్ అవుతాయి మనం అనుకుంటాం అంతా సేఫ్ అని ఏది సేఫ్ కాదు గతమే గత కాలమే సేఫ్ వెనుకట ఏవీ లేకుండా ఉండే కరెంట్ కానీ ఇతరత్ర ఏది లేన ఉన్నప్పుడే ఆరోగ్యంగా మంచిగా ఉండేది ఇప్పుడు ఇవి వచ్చిన తర్వాత అన్ని ఆగమే ఇక ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరణ త్రీడీ మంత్రంలో భాగంగా జిల్లా కేంద్రాలలో ఐటీ హబ్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక మరో అంశం చూడొచ్చు చైనా భాష మాట్లాడుతున్నారని ఘాటు విమర్శలు ఆర్మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు మండిపాటు కేంద్ర మంత్రి బీజేపీ కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇది మన పత్రిక ఇగో ఇవి మన పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు